అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం మేజర్ పంచాయతీ గంగిరెడ్ల కాలనీ బేడా బుడగ జంగాలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సంగీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొని మాట్లాడారు. వైసీపీ నాయకులు మంత్రి రోజాపై విమర్శలు కురిపించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మీ నాయుడు సర్పంచ్ ప్రసాద్ మండల తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మెంబర్ బృందం వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ మద్దతుగా మేము వస్తాం. ఇలాంటి ప్రశ్న మీడియా కోసం థ్యాంక్యూ. ఈ ముందు కూర్చుని కానీ ఇటు పక్క కూర్చుని కానీ గంగిరెడ్డి సోదరులు బాడిజంగా సోదరులు ఇప్పుడు బాడిజంగా నాయకులు గంగిరెడ్డి నాయకులు పెట్టండి అమ్మకి వీళ్ళందరూ కూడా చంద్రబాబు అరెస్టు నిరసనగా సంగీభావం పెట్టారు. ఇవాళ దాని మద్దతుగా తెలుగుదేశం జనసేన నాయకులు అందరం కూడా ఇక్కడ చూసాం. బుడగ జంగాల నాయకులకు గంగిరెడ్డి నాయకులకు మరియు ప్రసాద్కి నా హృదయపూర్వక నమస్కారాలు. శంకర్రావు గారికి మిగతా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఏ విధంగా జరిగిందని మన అందరికీ తెలుసు. జనసేన పార్టీ ఓటు మద్దతు తెలిపింది, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా మాకు ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి సంఖీభావం తెలుపుతూ అదే రోజు బయటకు వచ్చి జనసేన టీడీపీ రెండూ కలిపి 2024లో పోటీకి వెళ్తున్నామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మా అధినేత ఆదేశాల మేరకు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు సూచనల మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ పాల్గొనడం జరుగుతుంది. జగన్మోహన్ ప్రభుత్వం ఎన్ని అక్రమ క్రేజీలు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు న్యాయ పద్ధతిలో బయటకు వస్తారు. అది జరుగుతుంది కూడా. 3వ తారీఖున వాయిదా ఉంది కాబట్టి న్యాయం ఎప్పుడు గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడు తెలిసిందే కదా. 16 నెలలు జైల్లో ఉండి చెప్పుకొడు తిన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెడితే నన్ను దొంగ అంటున్నారు, చంద్రబాబు గారిని కూడా దొంగ అనిపించాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అలాగే వాళ్ళ మంత్రులు కూడా అలాగే అంటే సంబరాల రాంబాబు ఒకరు, ఆంబోతు రాంబాబు అంటారు కూడాను, అతను కూడా నోటుకొచ్చినప్పుడు ఏదో పేలుతున్నారు. అది కంట కాదు, అది గుర్తుంచుకోండి. మీరు 2019 ఎన్నికలో కూడా రాంబాబు గారు అనౌన్స్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా క్యాన్వాసింగ్కి నాకు ఈసారి సపోర్ట్ ఇవ్వండి, జనసేన పార్టీ వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పి అడుక్కున్న పద్ధతి మర్చిపోయారు కదా రాంబాబు గారు. అదే రోజా గారు కూడా జగన్మోహన్ రెడ్డి పెళ్లిళ్ళ గురించి, ఇది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుతున్నారు. గుర్తించుకోమ్మా రోజా, నీ యొక్క పద్ధతులు మార్చుకో. నువ్వు మంత్రిగా పర్యాటకగా ఒక విశాఖపట్నం ఎలాగ డెవలప్ చేయాలి, ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేయాలని చేయడం మానేసి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి తిట్టడం కాదు.